ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ ఆదివారము మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని కనుక నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము నీవు వారిని చూచి భయపడవలదు భయపడదవేని నేను నిన్ను వారికి గడగడలాడునట్లు చేయుదును యూధారాజులను నాయకులను యాజకులు ప్రజలను ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదురింతురు కానీ నేను నిన్ను దినమున సురక్షితముగా నగరము వలెను ఇనుప స్తంభము వలెను ఇత్తడి తలుపుల వలను చేసెదను వారు నీతో పోరాడుదురు కాని నీ మీద విజయమును సాధింపజాలరు నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును ఇది ప్రభువైన నా వాక్కు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు రెండవ పట్టణము పునిత పౌలు గారు కొరెంతీలకు రాసిన లేఖ పన్నెండవ ముప్పై ఒకటవ రెండవ పఠనము పునీత పౌలు గారు కొరెంతీలకు రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి పదమూడవ అధ్యాయము వచనం వరకు కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒక దానిని నేను మీకు చూపెదను మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాటలాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతోనూ గణగణలాడి తాళముతోనూ సమానము నేను ప్రవచింపగలిగిన నిగూఢ రహస్యములను అర్థము చేసుకొనగలిగినను సమస్త జ్ఞానము కలవాడైనను పర్వతములను కూడా పెక్కలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను ప్రేమ లేని నేను వెర్దుడని నాకున్న సమస్తమును నేను త్యాగము చేసినను దహనార్థము నా శరీరమునే త్యజించినను ప్రేమ లేని అది నాకు నిరుపయోగము ప్రేమ సహనము కలది దయ కలది అసూయ గాని ఢంబము గాని గర్వము కానీ ప్రేమకు లేవు అమర్యాద కాని పర్వతము కాని కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు ప్రేమ దోషములను లెక్కింపదు ప్రేమ కీడునందు ఆనందింపదు సత్యమునందే అది ఆనందించును ప్రేమ సమస్తమును భరించును సమస్తమును విశ్వసించును సమస్తమును ఆశించును సమస్తమును సహించును ప్రేమ శాశ్వతమైనది ప్రవచనములు నిరార్ధకములు భాషలు నిలిచిపోవును జ్ఞానము గతించును ఏలయన మన జ్ఞానము అసంపూర్ణము మన ప్రవచనము అసంపూర్ణము కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాటలాడితిని బాలుని వలె తలంచితిని బాలుని వలె ఆలోచించితిని కాని ఇప్పుడు పెద్దవాడైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని ఇప్పుడు మనము చూచునది అద్దములు మసకగా కనపడు ప్రతిబింబము వంటిది కానీ అప్పుడు ముఖాముఖి చూతుము ఇప్పుడు నాకు తెలిసినది కొంతమాత్రమే కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును కావున విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలచి ఉండును వీనిలో శ్రేష్టమైనది ప్రేమ ఇది సర్వేశ్వరునికి ఈ ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు ఏసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరి అంతట యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి నీవు కఫర్నాములు ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నెల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవము ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్ర ఏలియలు పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సరెప్త గ్రామమున నివసించు విధవరాలి ఎద్దుకు మాత్రమే ఏలియా పంపబడెను ప్రవక్త యుగు ఎలిషియా కాలములు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ ఏసుమాటలకు మండిపడి వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా తలచిరి కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు కలుగునుగాక